చేయలేరు కాబట్టి దౌర్జన్యం ఇట్లాంటి దౌర్జన్యం కలిగి నామినేషన్ పేపర్లకు సిక్కు శరం ఉండాలి. మీరు ఎవరు? చింపుల శైలజ కాండిడేట్ ఎట్లా దాని లోపలికి ప్రూఫ్ చేయాలంటే మీరు అక్కడ ఏం చేసి చెప్పండి. మీరు అక్కడ ఏం చేసిండ్రు? అక్కడ మీరు అంత భూమి కూడా ఉంటే మీరేం చేసిండ్రు? మా పది మేము అసలు ఎక్కువ మెంబర్స్ కూడా రాలేదు, నడుచుకుంటూ వచ్చినాం బయటికి సాగడానికి. నామినీస్ ఓన్లీ 10 మెంబర్స్ కలిసి వస్తే మొత్తం 10 మెంబర్స్ మొత్తం 1000 మంది జమ కూడి చెట్ల కొట్టితే మీరేం చేసిండ్రు? నన్ను లోపలికి ఓదుకున్నామా? కలెక్టర్ కంప్లైంట్ చేయడం కాదు, మీరు ఏం చేసిండ్రు చెప్పండి. ఇప్పుడు ఏం చేసిండ్రు? నన్ను కలెక్టర్ దగ్గరకొని నామినేషన్ వేసిన దాకా కానీ మాకు ఇంకో టైం ఇచ్చేసరికి నామినేషన్ మాత్రం వేయాల్సింది కలెక్టర్ దగ్గరికి. మీ పేరు చెప్పండి. చింపుల శైలజ సత్యనారాయణ. రాష్ట్ర ఎంపీటీ శిరసన్న పార్టీని నేను రంగారెడ్డి జిల్లా నుంచి పంచాయతీ రాజ్ సంబంధ్ నుంచి నామినేషన్ చేసి క్యాండిడేట్ వాళ్ళకి ఏం చేయలేకపోయినా మరి అసమర్థతని ఈ విధంగా నిరూపించుకుంటాను. ఎంపీటీసీలో సేమ్ పార్టీ నుంచి 90% మంది ఉంటే కూడా 90% మంది ఉంటే కూడా వాళ్ళు గెలవరు. మేము నామినేషన్ వేస్తే మా దగ్గర ఆల్ పార్టీస్ ఉంటారు. మేము 1 వీక్ మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్ కి అధికార పార్టీ వల్ల ఎక్కువచ్చు. మీరు వెయ్యండి, మీరు మా పార్టీ కాకపోయినా సరే మీ సంఘం నుంచి వెళ్ళి మేము అందరూ మీకు మద్దతు ఇచ్చి తెలిపిస్తామన్నారు. దానికి భయపడి షిప్పు లేకుండా ఇట్లా చేస్తాం చేసుకుంటే వాళ్ళు ఇక్కడ పోలీసులు ఏం వ్యవస్థ ఇక్కడ ఉన్న పోలీసులు పోలిస్తారు. ఇక్కడ నన్ను లేడీస్ ఎవరు వీళ్ళ మస్తు మధ్య పోలిస్తున్నాను. ఇక్కడ పోలీసులు ఎక్కడ వ్యవస్థ? ఇక్కడ తెలంగాణ స్టేట్, ఇక్కడ ప్రభుత్వం ఇది మహిళల మీద ఇంత దౌర్జన్యం చూపు. నాతో పాటు 4-5 మహిళలు వచ్చిన వాళ్ళైతే అక్కడ దొబ్బి పాడేసింది మొత్తం. అసలు ఇది ప్రభుత్వమా? ఇది లెక్క నా అడుగుల మీద దర్శనం చేసే ప్రభుత్వం అమ్ముంటే ధైర్యంగా ఎలక్షన్లను ఎదుర్కోవాల్సింది. ఇట్లాంటి దౌర్జన్యమైంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.